జనరల్ కోచ్ ఫుల్గానే ఉందండి. చిన్న తప్పుదం వల్ల ప్రాణాలు అయిపోతాయండి ఇలాంటి సిచ్యువేషన్లో. అట్టికి ఏం పిచ్చిపోతుంది బండి. 16382 పూణే జంక్షన్. ఈ ట్రైన్ వచ్చేసి కన్యాకుమారి టు పూణే జంక్షన్ వెళ్తుందండి. ఈ ట్రైన్ వచ్చేసి రన్స్ డైలీ ట్రైన్. దగ్గరగా డిస్టెన్స్ వచ్చేసి 1941 కిలోమీటర్ వరకు వెళ్తుందండి ఈ ట్రైన్ వచ్చేసి డిస్టెన్స్. తమిళనాడులో ఉన్న కన్యాకుమారిని మహారాష్ట్రలో ఉన్న పూణేని కలుపుతుందండి ఈ ట్రైన్ వచ్చేసి. దగ్గర 2 డేస్ పడుతుందండి. మార్నింగ 8:30కి బయలుదేరితే సెకండ్ డే వచ్చేసి నైట్ 10:00కి పూణే జంక్షన్లో ఉంటుందండి ఈ ట్రైన్. ఏపీలో ఎలక్షన్ వల్ల ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయిందండి. జనరలు, స్లీపరు, ఏసీ మొత్తం ఫుల్ అయిపోయిందండి. సీట్లు లేక జనరల్లో బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు. ఒకసారి జనరల్ కోచ్ ఎలా ఉందో చూద్దామండి. రోడ్ అయితే ఫుల్గానే ఉందండి జనరల్లో. ఈ ట్రైన్లో వచ్చేసి జనరలు, ఏసీ, స్లీపర్ 3 ఉన్నాయండి. ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ అయిపోయిందండి. ఇప్పుడు వెళ్తున్న బండి వచ్చేసి పూణే నుండి కన్యాకుమారి వెళ్తుందండి. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఇచ్చేసేది కన్యాకుమారి నుండి పూణే వెళ్తుందండి. క్రాసింగ్ వచ్చేసి గుంతకల్ ఉంటుందండి. అన్న వెనకాల ఇంకో ట్రైన్ ఉంది. చిన్న తప్పిదం వల్ల ప్రాణాలు అయిపోతాయండి ఇలాంటి సిచ్యువేషన్లలో. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.